అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే మై లాస్ట్ డచీస్. డచీస్ అంటే ఏంటంటే డ్యూక్ ఉంటాడు అంటే ప్రభు, అండ్ డచీస్ వచ్చేసి డ్యూక్ భార్యనే డచీస్ అంటారు. అండ్ మన భాషలో పరిభాషలో చెప్పుకోవాలంటే రాణి అని అర్థం. అండ్ ప్రభు ఒక భార్య, అండ్ డచీస్ రాయడం కూడా చాలా ఈజీ. డ్యూక్ అంటే డియూకేఈ అని రాస్తాం, డచీస్ వచ్చేసి డియూ రాస్తాం, చెస్ CHESS చెస్ రాస్తే డచీస్ అయిపోతుంది. సో మై లాస్ట్ డచీస్ అంటే నా చివరి అంటే ఇంతకుముందున్న రాణి అని అర్థం. అండ్ బై రాబర్ట్ బ్రౌనింగ్. రాబర్ట్ బ్రౌనింగ్ డ్రామాటిక్ మోనోలాగ్ రాయడంలో చాలా దిట్ట. డ్రామాటిక్ మోనోలాగ్ అంటే ఏంటంటే ఎంతోమంది ఉన్నాను కానీ సింగిల్ పర్సన్ మాట్లాడుతుంటాడు, మిగతా అందరూ కూడా లిజనర్స్గా ఉంటారు. సో మిగతా ఎంతమంది ఉన్నా కానీ అండ్ వాళ్ళు లిజనర్స్గా ఉండి అండ్ వింటూ ఉంటారు, మనకు మాత్రం ఫుల్ డ్రామాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. అండ్ రాయడం రాయడమే ఫస్టే ఫెరారా అనేసాడు రాబర్ట్ బ్రౌనింగ్. అంటే ఈ ఫెరారా ద్వారా ఏదో చెప్పబోతున్నాడు రాబర్ట్ బ్రౌనింగ్. అండ్ తన మనసులో మెదిలిన ఒక భావాన్ని ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాడు ఫెరారా ద్వారా. ఫెరారా అనేది ఇటలీలోని ఒక ప్రాంతం పేరు. సో ఎందుకని ఫెరారా రాశాడు అంటే ఇక్కడ జరిగిన జీవితం అంతా కూడా డ్యూక్ ఆఫ్ ఫెరారాకి సంబంధించింది. ఇది నిజంగా జరిగింది, ఇది ఒక అబద్ధమైన అవాస్తవమైనది మాత్రం కాదు. 1561వ సంవత్సరంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అండ్ ఈ రాబర్ట్ బ్రౌనింగ్ రాయడం జరిగింది. ఏం జరిగింది ఏందనేది మనకు పోయంలో తెలుస్తుంది ఈ డ్రామాటిక్ మోనోలాగ్లో. అండ్ దాట్స్ మై లాస్ట్ డచీస్ పెయింటెడ్ ఆన్ ద వాల్. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి రాజును ఈ యొక్క ప్రభువును కలవడానికి వచ్చాడు, ఈ డ్యూక్ని. సో వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే తన ఇంట్లో ఉన్న అంతటిని తన వైభవాన్ని చూపిస్తున్నాడు. అతను ఎవడయ్యా అంటే మ్యారేజ్ బ్రోకర్ అనమాట. సో ఎక్కడి నుంచి వచ్చాడంటే పక్కనున్న రాజ్యం నుంచి వచ్చాడు. అండ్ ఈ డ్యూక్ని అండ్ చూసి, ఇతని వైభోగాన్ని చూసి అండ్ ఆ యొక్క పిల్లని ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే ఒక బ్రోకర్ అనమాట. సో అతను వస్తే ఇతను ఇంటిల్లిపాది తన దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ చూపిస్తున్నాడు. అండ్ అందులో మొదటిది అండ్ లాస్ట్ జడ్జీస్ బొమ్మ అనమాట. అంటే గోడ మీద చిత్రించారు, అప్పట్లో ఫోటోలు లేవు కాబట్టి అండ్ పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. లుకింగ్ యాజ్ ఇఫ్ షీవర్ అలైవ్, బ్రతికున్నట్లుగా కనబడుతుంది కదూ అన్నాడు. అంటే ఏం దాని అర్థం, ఇప్పుడు లేదు, అది నిజంగా ఉన్న బొమ్మలాగుంది, బతికున్న బొమ్మలాగుంది కదా అన్నాడు. సో దాని వెనక ఉన్న గూఢార్థం ఏంటంటే డ్యూక్ చెప్పకనే ఆ యొక్క మ్యారేజ్ బ్రోకర్కి చెప్తున్నాడు ఏంటయ్యా అంటే ఆమె ఇప్పుడు బ్రతికి లేదు. ఐ కాల్ దట్ ఎ పీస్ ఆఫ్ వండర్ నౌ, ఇప్పుడు నేను దాన్ని చూసి ఒక అద్భుతమైన చిత్ర రాజంగా భావిస్తాను. ఫ్రా పాండోల్ఫ్స్ హ్యాండ్, ఎవరి చేతులు అంట? ఫ్రా పాండోల్ఫ్, ఫ్రా అంటే బ్రదర్ అని అర్థం అండి. సో బ్రదర్ పాండోల్ఫ్ ఇతను ఒక సన్యాసి. హ్యాండ్స్ వర్క్డ్ బిజీలీ అ డే అండ్ దేర్ షీ స్టాండ్స్, అదిగో ఆమె అక్కడ నిలబడింది. బ్రదర్ పాండోల్ఫ్ సన్యాసి ఆ బొమ్మని చక్కగా ఒక రోజులోనే గీశాడు. విల్ ఇట్ ప్లీజ్ యు సిట్ అండ్ లుక్ ఎట్ హర్, ఓకే కూర్చొని చూస్తావా అంటే ఏంటంటే ఆ బొమ్మని చూస్తే ఆ బొమ్మలో ఒకలాంటి లుక్ ఉంది. ఎలాంటి లుక్ అంటే అందరినీ అట్రాక్ట్ చేసే లుక్ ఒకటి ఉంది. సో ఈ యొక్క డ్యూక్కి బాగా ఇగోయిస్టిక్ ఫెలో, సెల్ఫ్ పొసెసివ్. అండ్ ఏంటంటే ఇట్లాంటి పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే కూర్చొని చూడు ప్రశాంతంగా, అంటే ఇంద్ర ఎక్కువ చూస్తున్నావు, నువ్వు చూసింది చాలు, కళ్ళు దించు అనేసి అర్థం అనమాట. ఐ సెడ్ ఫ్రా పాండోల్ఫ్ బై డిజైన్ ఫర్ నెవర్ రెడ్ స్ట్రేంజర్ లైక్ యూ దట్ పిక్చర్ కౌంటెనెన్స్. చూడు అతను చాలా చక్కగా గీశాడు, నీలాంటి స్ట్రేంజర్స్ ఎవ్వరు కూడా ఇంత తీక్షణంగా చూడడానికి ఈ బొమ్మ వీలు లేదు. కారణం ఏంటంటే ఇతను ఒక కర్టెన్ వేసేస్తాడు అండ్ అది ఎవరికి చూపించడు. కానీ ఇతను మ్యారేజ్ దాని మీద వచ్చాడు కాబట్టి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి కాబట్టి దానిని తీశాడు. ద డెప్త్ అండ్ ప్యాషన్ ఆఫ్ ఇట్స్ ఎర్నెస్ట్ గ్లాన్స్, చూడు ఆ బొమ్మలో తీక్షణంగా ఒక రకమైన లుక్ ఉంది చూసావా. బట్ టు మై సెల్ఫ్ ది టర్న్ సిన్స్ నన్ పుట్స్ బై ద కర్టెన్ ఐ హ్యావ్ డ్రాన్ ఫర్ యూ బట్ ఐ. సో చూసావా ఈ తీక్షణమైన లుక్కు ఇలాంటివి చూడాలి అంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు, నీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకని?
ఎందుకనంటే నేను కట్టెను వేసేస్తా. ఇది అందరినీ చూడు, నేను నువ్వు స్పెషల్, నాకు అందుకే చూడనిస్తున్నా. ఎందుకు స్పెషల్? నువ్వు నాకు ఇంకో అమ్మాయిని పెళ్లి చేయించడానికి తీసుకొని వస్తున్నావు కాబట్టి. అండ్ సీమ్ యాజ్ దే వుడ్ ఆస్క్ మీ ఇఫ్ దే డే. ఇంకో విషయం ఏంటంటే, ఈ బొమ్మని చూసిన ఎవరైనా సరే నన్ను డే చేసి అడగలేకపోవచ్చు. హౌ సచ్ ఎ గ్లెన్స్ కేమ్ దే? అసలు అలాంటి లుక్ ఎలా వచ్చింది? ఆ లుక్ చూస్తూ ఉంటే మగవాడిలోనే తరంగాల్ని వైబ్రేట్ జనరేట్ చేస్తుందేమో అన్నంతగా ఉంది. సో అలాంటి లుక్, అలాంటి లుక్ ఆమెలో ఎలా వచ్చింది? ఆ బ్లష్, ఆ సిగ్గు అండ్ ఆ యొక్క అందమైన మొహం ఎట్లా కుదిరింది? సో నాట్ ద ఫస్ట్ ఆర్ యు టు టర్న్ అండ్ ఆస్ దస్. సో నువ్వు కాదనుకుంటా మొదటి వాడివి. ఎంతోమంది రెడీగా ఉన్నారు అడగడానికి, కానీ ఈ డ్యూక్ని అడిగే ధైర్యం అనేది వాళ్ళకి లేదు, అడగలేరు. సార్, ఇట్ వాజ్ నాట్ హర్ హస్బెండ్స్ ప్రెజెన్స్ ఓన్లీ. మీరు మంచివాళ్ళు అయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, ఆమె యొక్క భార్య ఆ భర్త దగ్గరగా ఉండి ఉండొచ్చు, అందుకని ఆమెలో అలాంటి లుక్ ఏదైనా వచ్చి ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు మంచివాళ్ళైతే. కాల్ దట్ స్పాట్ ఆఫ్ జాయిన్ టు ద డచెస్ చి. సో ఆ బ్యూటీ స్పాట్ ఒకటి వచ్చింది చూసావా, ఆ యొక్క చక్క బుగ్గల్లో. అది కేవలం తన భర్త తన దగ్గర ఉండడం వల్ల వచ్చిందే కాదు. పర్హాప్స్, బహుశా ఫ్రా పాండల్ఫ్ ఛాన్స్ టు సే హర్ మ్యాంటిల్ ల్యాప్స్ ఓవర్ మై లేడీస్ రిస్ టూ మచ్. అంటే ఫ్రా పాండల్ఫ్ ఏమైనా జోక్ వేసి ఉండొచ్చు, సెన్షువల్ జోక్. ఎలా మేడం, మీ యొక్క ఏదైతే ఆ యొక్క పై బట్ట ఏదైతే ఉందో అది మొత్తంగా మీ చర్మాన్ని కప్పేస్తుంది, మీ చర్మ అంశం ఏదీ కనబడట్లేకుండా అంతా కప్పేశారు అని అనుండొచ్చు. సో ఆమె దానికి సిగ్గుపడి ఉండొచ్చు. పెయింట్ మస్ట్ నెవర్ హోప్ టు రీప్రొడ్యూస్ ద ఫెయిన్ హాఫ్ ఫ్లష్ ద డైస్ అలాంగ్ హర్ థ్రోట్. సో చూడండి, ఆ యొక్క పెయింట్లో ఆ బ్లష్ అనేది, అందం అనేది ఎక్కడ దాకుందంట చూస్తుంటే? గొంతు దాకా కూడా అలా వచ్చిందంట. అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో కొన్ని మనం చెప్పలేము ఏది అందంగా ఉంటుందనేది. సో ఆ విధంగా అందంగా కనబడుతుందంట థ్రోట్ దాకా. సచ్ స్టఫ్ వాజ్ కట్టసి షీ థాట్ కాజెస్ ఎనఫ్ కాజ్ ఎనఫ్. సో అలా నవ్వడం, ఆమె ఏమనుకోవచ్చు అంటే గౌరవం మర్యాద అనుకునవచ్చు. ఫర్ కాలింగ్ అప్ దట్ స్పాట్ ఆఫ్ జాయ్ షీ థాట్ అండ్ కాజ్ ఎనఫ్ ఫర్ కాలింగ్ అప్ దట్ స్పాట్ ఆఫ్ జాయ్. సో అది ఆమెలో కొంత ఆనందాన్ని కలిగించి ఆ స్పాట్ని తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఆమె అది ఆమెలో అందాన్ని కలిగించవచ్చు. షీ హ్యాడ్ ఎ హార్ట్, హౌ షల్ ఐ సే. ఆమెకి హృదయం ఉంది కాబట్టి నేనేం చెప్పగలను. టూ సూన్ మేడ్ గ్లాడ్, ఎలాంటి హృదయం ఉంది, ఊరకనే ఆనందపడిపోద్ది చిన్న చిన్న వాటికి. టూ ఈజీలీ ఇంప్రెస్డ్, ఎవడైనా వచ్చి ఈజీగా ఇంప్రెస్ చేసేయచ్చు ఆమెని. షీ లైక్డ్ వాట్ ఎవర్ షీ లుక్డ్ ఆన్, చూసిన ప్రతిదాన్ని చాలా నచ్చేసిద్ది ఆమెకి. అండ్ హర్ లుక్స్ వెంట్ ఎవ్రీవేర్, అసలు ఆమె కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవి. సార్, ఇట్ వాజ్ ఆల్ వన్ మై ఫేవర్ అట్ హర్ బ్రెస్ట్. అసలు ఆమెకు అన్నీ ఒకటే, ఏమి లేదు, ఏమి మార్పు లేదు, ఇదని అదని లేదు, అన్నీ ఒకటే, ఒకే రకంగా చూస్తున్నా ఆమె. నేను చేసే ఫేవర్ అంతేకాదు, ద డ్రాపింగ్ ఆఫ్ డే లైట్ ఇన్ వెస్ట్, నేను చేసే ఫేవరు ఒకటే. అండ్ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చూసినప్పుడు ఫీలింగు ఒకటే. ద బో ఆఫ్ చెర్రీస్, సమ్ అఫీషియస్ ఫూ. ఎవడో ఒకడు సైనికుడు కానీ పనోడు కానీ వెంటనే ఆ తోటలోకి వెళ్ళి ఒక కొమ్మ ఇడుచుకొని వచ్చాడనుకోండి, చెర్రీ పళ్ళది, అది చూసి కూడా ఆనందపడింది. ఎట్లా, నేను ఏదైతే మేలు చేసినప్పుడు వచ్చే నవ్వే, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చూసిన వచ్చిన నవ్వే. అండ్ ఆడెవడో ఫూల్గాడు, దరిద్రుడు, వాడో చెర్రీ పండ్లు తీసుకొచ్చిన తెగ సంతోషపడిపోయింది, బ్రోకింగ్ ద ఆర్చర్డ్ ఫర్. సో పండ్ల తోట నాదే, దాంట్లో నుంచి తీసుకొచ్చిన చక్కగా నవ్వి పడేసింది. ద వైట్ మ్యూల్ షీ రోడ్ విత్ రౌండ్ ద టెర్రస్. సో గుర్రం మీద అట్లా
వ్యాహాలికి అట్లా తిరిగితే దానికి కూడా సంతోషపడిపోయింది. ఆల్ అండ్ ఈచ్ వుడ్ డ్రా ఫ్రమ్ హర్ లైక్ అన్ అప్రూవింగ్ స్పీచ్. అసలు ఏది చేసినా చిన్నది చేసినా సరే ఒకేలాగా స్పందిస్తుంది. నేను ఎంత గొప్ప పని చేసినా అదే స్పందన. పిచ్చోడు ఎవడో ఒకడు తీసుకొచ్చి ఆ పనులు ఇచ్చినా ఒకే స్పందన, అండ్ ఆమె తిరిగినా ఒకే స్పందన. ఆర్ బ్లష్ అట్లీస్ట్ షీ థ్యాంక్డ్ మ్యాన్ గుడ్ ఆల్ బట్ థ్యాంక్. సో అందరికీ ధన్యవాదాలు చెప్తుంది, నాకు చెప్తుంది, వాడికి చెప్తుంది, పెద్ద తేడా ఏం లేదు. సంహౌ ఐ నో నాట్ హౌ యాజ్ ఇఫ్ షీ ర్యాంక్. అసలు ఆమె ఎలా ర్యాంక్ చేసుకున్నది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది గొప్పది, ఇది గొప్పది అని అసలు ఎలా ర్యాంక్ చేసుకుని నాకు తెలీదు. బట్ మై గిఫ్ట్ ఆఫ్ ఏ 900 ఇయర్స్ ఓల్డ్ నేమ్, 900 ఏళ్ల నా వంశపు పేరునిచ్చా విత్ ఎనీబడీస్ గిఫ్ట్, అందరి యొక్క బహుమతులతో పాటుగా. కానీ దాన్ని కూడా అదే రకంగా చూసింది. హూ వుడ్ స్టూప్ టు బ్లేమ్ దిస్ సర్ట్ ఆఫ్ ట్రిఫ్లేమ్. ఎంత చిన్న విషయంగా కొట్టేసిన దాన్ని నేనెందుకు చిన్న విషయంగా భావించి దానితో గొడవపడి నేను ఆమె స్థాయికి దిగజారాలా? ఈవెన్ హ్యాడ్ యు స్కిల్ ఇన్ స్పీచ్ విచ్ ఐ హ్యావ్ నాట్. నీకు బాగా నైపుణ్యం ఉందేమో వచ్చే మ్యారేజ్ బ్రోకర్, నీకు బాగా నైపుణ్యం ఉందేమో మాట్లాడటం, నాకు లేదు. టు మేక్ యువర్ విల్ క్వైట్ క్లియర్ టు సచ్ అండ్ వన్ అండ్ సే జస్ట్ దిస్ ఆర్ దట్ ఇన్ యూ డిస్గస్ మీ అండ్ హియర్ యూ మిస్. సో ఇవన్నీ చెప్తున్నావని నీలో అసహ్యం పుట్టొచ్చు, బట్ నాకైతే మాట్లాడడం రాదు. ఆర్ దేర్ ఎక్సిట్ ద మార్క్ అండ్ ఇఫ్ షీ లెట్ హర్ సెల్ఫ్ బీ లెసన్ సో నార్ ప్లెయిన్లీ సెట్ హర్ విట్ టు యువర్స్ ఫర్ ట్రూత్ అండ్ మేడ్ ఎక్స్క్యూజ్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీకు నేను నీకు చెప్పాలి నా ప్రాబ్లమ్స్ ఏంటో అనేది, చెబితే నీకు అర్థమవుతుంది. ఓకే, ఈవెన్ దెన్ వుడ్ బీ సమ్ స్టూపింగ్ అండ్ ఐ చూజ్ నెవర్ టు స్టూప్. కొంత వంగొచ్చు నేనైనా చెప్పొచ్చు, కానీ నాకు అంతలా దిగజారి ఆమెకి ప్రతిదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓ సార్ షీ స్మైల్ నో డౌట్ వెన్ ఎవర్ ఐ పాస్డ్ హర్, నేను వెళ్ళేటప్పుడు అంతా నన్ను చూసినప్పుడు కూడా చూసి నవ్విద్ది. బట్ హూ పాస్ట్ వితౌట్ మచ్ ద సేమ్ స్మైల్ దిస్ గ్రూ ఐ గేవ్ కమాండ్స్. సో ఎవరు వెళ్ళినా నవ్విద్ది. సో నేను అందుకనే మా సైనికులకి ఆజ్ఞ ఇచ్చా, దెన్ ఆల్ స్మైల్ స్టాప్ టుగెదర్, ఇక ఆమె నవ్వు ఆగిపోవాలి అని. ఇక్కడ రెండు స్టెప్ మామూలుగా ఈ యొక్క ఆంగ్లం చదివే వాళ్ళు అండ్ ఈ పోయమ్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు అండ్ కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. మొదటి తన వాళ్ళు ఏం చెప్తారంటే ఈవిని చంపేశాడు రాజు, రెండు ఆయన లేదు లేదు సన్యాసాశ్రమంలో వేశాడు ఈమెని అంటారు. కానీ చరిత్ర ప్రకారం జరిగింది ఏంటంటే చంపేశాడు. దేర్ షీ స్టాండ్ యాజ్ ఇఫ్ ఎలైవ్, చూసావా బతికున్నట్టు కనబడుతుంది. విల్ ఇట్ ప్లీజ్ యూ రైస్, ఇంకా అంతే కూర్చొని చూస్తావా లేకపోతే నించుంటావా, నువ్వు కూడా మాయలో పడిపోయావా, లేదా నీ సంగతి కూడా తేల్చమంటావా అన్నట్టుగా. వీ విల్ మీట్ ద కంపెనీ బిలో దాన్ ఐ రిపీట్. సరే పద పద, కింద మన కోసం చాలామంది ఉన్నారు, వెళ్ళి కలుద్దాం పద. సో కాబట్టి ఇతను మ్యారేజ్ బ్రోకర్ లాంటోడు, మధ్యవర్తి. సో ఈ మధ్యవర్తిని కూర్చోబెట్టి ఇంతసేపు మాట్లాడాడు. నా ప్రాబ్లం ఏందో క్లియర్ కట్గా చెప్పాడు, అక్కడ బొమ్మ చూపించడం కాదు. నా ప్రాబ్లం ఇది, రాణి రాణిలాగుండాలా, నేను ఇస్తే సంతోషపడాలా, నేను ఎంతో గొప్పవాడినని గ్రహించాలా, నేను ఇచ్చే 900 ఏళ్ల నా వంశపు పేరు పట్ల నాకు కృతజ్ఞత భావంగా నాతోనే ఉండాలి. సో ఇట్స్ ఎ ఈగోయిస్ట్ అండ్ సెల్ఫిష్ నేచర్. ద కౌంట్ యువర్ మాస్టర్స్ నోన్ మ్యూనిఫిసెన్స్, మీ కౌంట్ గారు గురించి నేను చాలా విన్నా, చాలా దయాళుడు, దాతృత్వం ఎక్కువగా ఉంది అండ్ బాగా సౌభాగ్యం కూడా ఎక్కువగా ఉందని. ఈజ్ యాంపుల్ వారెంట్ దట్ నో జస్ట్ ప్రిటెన్స్ ఆఫ్ మైండ్ ఫర్ డౌరీ విల్ బి డిసలోడ్. నాకు మీ యొక్క కౌంట్ గారు యొక్క సంపత్తి గురించి బాగా తెలుసు, ఆయన చేతి గురించి కూడా బాగా తెలుసు. సో నాకు డౌరీ గురించి అంటే కట్నం గురించిన పెద్ద తక్కువే ఉండదని నేను భావిస్తున్నాను. అంటే అతను చూడండి మాటలు ఎలా ఉన్నాయంటే, నేను టోటల్గా నేను పెద్ద మొత్తంలో కట్నం ఆశిస్తున్నాను అనేసి చెప్పేశాడు మధ్యవర్తితో. సో నాకు ఎక్కువ కట్నం కావాలి అని ఇండైరెక్ట్గా అడిగాడు. ఎట్లా అడిగాడు,
అండ్ మీ యొక్క కౌంట్ గారి గురించి నాకు బాగా తెలుసు, అండ్ అతనికి బాగా ఉందని తెలుసు, అండ్ వరకట్నం బాగా వస్తుందని తెలుసు అని అన్నేస్తున్నాను. తో హిస్ ఫెయిర్ డాటర్ సెల్ఫ్ యాజ్ ఐ అవోర్డ్ ఎట్ స్టార్టింగ్ ఇస్ మై ఆబ్జెక్ట్. అయినప్పటికీ కూడా ఈ కట్నం ఇది కాదు, నాకు ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయి, వాళ్ళ కూతురు, ఆ అమ్మాయే నాకు ప్రయారిటీ. నేను వీ విల్ గో టుగెదర్ డౌన్ సార్. ఓకే పదండి, వెళ్దాం కిందికి వెళ్దాం. నోటీస్ నెప్ట్యూన్, చూడు నెప్ట్యూన్ని చూడు. నెప్ట్యూన్ ఎవరంటే సముద్రాధిపతి. తో టేమింగ్ ఏ సీ హార్స్, అది ఆ బొమ్మ ఒకటి చేయించాడు, అందులో నెప్ట్యూన్ సముద్రాధిపతి, అండ్ ఆ యొక్క నీటి గుర్రాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎట్లా అయితే గుర్రాలని ఇక్కడ మచ్చిక చేసుకుంటామో అట్లానే సముద్రాధిపతి కూడా సముద్రంలోని గుర్రాలని, సీ హార్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఏం చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. తో థాట్ ఏ రేరిటీ, ఇది రేర్గా ఉండే పీస్. విచ్ క్లాజ్ ఆఫ్ ఇన్స్బర్గ్, సో క్లాజ్ ఆఫ్ ఇన్స్బర్గ్ అనే వ్యక్తి, ఇతనికి బ్రాంజ్ బ్రాంజ్ మెటల్తో పోత పోసి ఆ యొక్క విగ్రహాన్ని ఈ యొక్క ప్రభు గారి డ్యూక్ గారికి బహుమతిగా ఇచ్చాడు. అది చూపిస్తున్నాడు ఏంటంటే, వచ్చే అమ్మాయిని కూడా నేను అట్లా కంట్రోల్ చేస్తా, ఓకే, కంట్రోల్ అవ్వకపోతే దట్ ఆల్ హర్ స్మైల్స్ టు బి స్టాప్ టుగెదర్, ఇక ఆమె నవ్వులు కూడా ఆర్పివేయబడతాయి. ఇది నిజంగా జరిగిన ఒక చరిత్రాత్మక విషయం. అయితే ఇందులో ఎవరయ్యా ఫెరారా యొక్క ప్రభు అంటే ఆల్ఫోన్సో టూ అనే వ్యక్తి అన్నమాట. ఈ ఆల్ఫోన్సో టూ అనే వ్యక్తి ఇప్పుడు మాట్లాడే డ్యూక్, అండ్ చరిత్రలో నిజంగా జరిగింది. అండ్ చనిపోయిన అమ్మాయి లుక్రేజియా అని ఆల్ఫోన్సోకి ఇచ్చి పెళ్లి చేశారు. 14 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు, 17 ఏళ్ళకి చనిపోయింది. ఎందుకు చనిపోయిందా అంటే విషం పెట్టబడి చంపబడింది. సో అందుకనే ఈ పోయం ఎవరైతే చదువుతూ ఉంటారో ఈ డ్రామాటిక్ మోనోలాగ్, ఈ చదివిన వాళ్ళందరూ కూడా అండ్ క్లియర్ కట్గా ఒక డెసిషన్కి వచ్చేసారు, ఏంటంటే ఫెరారా అని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అక్కడ జరిగిందే కాబట్టి, అండ్ అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది నిజం కాబట్టి. సో ఆ అమ్మాయి చనిపో లుక్రేజియా అనే అమ్మాయి కూడా చనిపోయింది కాబట్టి ఆ పోయంలో చంపబడింది అనేసి డెసిషన్కి వచ్చేసారు. ఇక తర్వాత ఇతను అండ్ మధ్యవర్తి వచ్చింది ఎవరికై అంటే కౌంట్ యొక్క మేనకోడల కోసం వచ్చారు. ఏ కౌంట్ అంటే కౌంట్ ఆఫ్ టైరోల్. సో కౌంట్ ఆఫ్ టైరోల్ యొక్క మేనకోడల్ని ఇవ్వడానికి ఈ మధ్యవర్తి అనేవాడు మధ్యవర్తిత్వం నేర్పాడు. సో పెళ్ళయిందా లేదా అంటే పెళ్ళయింది తర్వాత. సో ఇవన్నీ విషయాలు మై లాస్ట్ టచెస్ గురించి. మీకు గనక ఈ డ్రామాటిక్ మోనోలాగ్ బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ సమూహాల్లో అండ్ మీ ఫేస్బుక్ సమూహాల్లో పంచుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.